రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మాత్రం మిగిలి ఉన్నది. నిన్న జరిగినటువంటి ఎన్నికల సరళి కానీ విధానం కానీ చూసినప్పుడు గత ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతానికన్నా కొంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎన్నికల పోలింగ్ శాతాన్ని పూర్తిగా ప్రకటించలేదు, ఇంకా లెక్క చూస్తూ ఉన్నది. ఏది ఏమైనా గతంలో కన్నా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పెరుగుదల ఖచ్చితంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని, ప్రభుత్వ వ్యతిరేకతని చాటి చెప్పబోతుందని మేము విశ్వసిస్తున్నాం. దానితో పాటుగా మాకున్న సమాచారం ప్రజల్లోకి మీకు వెళ్ళినప్పుడు వారు స్పందించిన తీరు చూసినప్పుడు ఖచ్చితంగా దుష్ట పరిపాలన అంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించబోతున్నారని, గెలిపించబోతున్నారని మేము 100కి 100 పాళ్ళు నమ్ముతూ ఉన్నాం. సరే, అదొక్కటే కాదు, ప్రజల స్పందనే కాకుండా చంద్రబాబు నాయుడు గారి స్పందన చూసినప్పుడు కూడా మీ అందరికీ కూడా అర్థమైపోతూ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన గత కొద్ది కాలంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన ఓడిపోబోతున్నాడు, ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నాడు అనేటువంటి సంకేతాలు ఆయనకి తెలియకోకుండానే ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి నిన్నటి వరకు రోజు రోజుకి ఆయన ప్రవర్తనని మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు, చిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల కమిషన్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి, బెదిరించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాకుండా అధికారుల్ని చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ని కొనేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా, మరి రేపు ఏమవుతాడనేది వేరే అంశం. ఆయన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో పని చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆయన అంటాడు ఐపీఎస్ ఆఫీసర్లు కొనేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి కోర్టులాగా వ్యవహరిస్తున్నారు, సిఎస్ వెళ్ళి డీజీపీ దగ్గర కూర్చోవడం ఏమిటి, వాట్ ఇస్ దిస్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సిఎస్ దగ్గరికి వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి సిఎస్ కూర్చోవడం, కూర్చోకపోవడం, అది అంతర్గతమైనటువంటి వ్యవహారం, అధికారులు ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి వ్యవహారం. దాన్ని నువ్వు తప్పుపట్టవలసినటువంటి అవసరం ఏమున్నది? దానిలో ఏమైనా కుట్రలు ఉన్నాయా, కుతంత్రాలు ఉన్నాయా? అధికారులందరినీ కూడా దూషించేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే, నీ అధికారం కోల్పోతున్నావు కాబట్టి యంత్రాంగాన్ని దూషించేటటువంటి కార్యక్రమం. మరొక అంశం ఏమిటంటే, చిత్రమైన విషయం, టెక్నాలజీలో భారతదేశంలోనే టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకు ఆయన చెప్పుకుంటాడు. చాలా సందర్భాల్లో హైటెక్ ముఖ్యమంత్రిగా చెప్తుంటాడు. ఆయన ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ ఈవీఎంలో ఓటు వేస్తే ఎవరికి వేసినట్టు అర్థం కావడం లేదట. మరి అక్కడ వీవీప్యాడ్లు అవకాశం కోరారు, ఇచ్చారు వీవీప్యాడ్లు కూడా. నేనైతే ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినప్పుడు దానిలో ఫ్యాన్ కనిపించింది, తర్వాత స్లిప్ కింద పడిపోయింది. ఇంత స్పష్టంగా ఉంటే ఈవీఎంల మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈవీఎంలు పైగా ఏమన్నారంటే 30% 40% ఈవీఎంలు పనిచేయలేదన్నారు. నిజంగా ఈవీఎంలు పనిచేయకపోతే ఇంత పర్సంటేజ్ ఓటింగ్ ఎలా అవుతుంది? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఏదో పిచ్చికి నోటికి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే మీడియా చూపిస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాకు అర్థం కాలేదు. అంతేకాదు, మరొక అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చాలా స్పష్టంగా మునిగిపోతున్నాను నేను అనేటువంటి మాట చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఒకసారి పరిశీలన చేయమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆయన ఇందాక ఏదో అన్నాడు, ఎవరు అడిగారు విలేకరులు, అయ్యా మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని. 23 తర్వాత మంచి చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తారట. 23 తర్వాత మంచి చూసుకోమనండి. ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం చెయ్యరో ప్రజలు నిర్ణయిస్తారు. మంచిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు 23 తర్వాత అని మనం చేస్తున్నా. నేను ఏది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండటం తప్పలేదు ప్రజల మీద. ఆయన భ్రమిస్తూ ఉన్నారు, ఏదో గందరగోళం జరిగిపోతుందని,
తన చుట్టూ ఏదో కుట్ర జరిగిపోతుందని, అధికారులు మార్చేస్తున్నారని. ఏంటండి అధికారులు మార్చేది నాకు అర్థం కాలేదు. అధికారులు ఎక్కడి నుంచి, పంజాబ్ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే వైసీపీ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే మరొక పార్టీ నుంచి తీసుకొస్తున్నారా? అధికారులు అనేవారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న వారే. వారికి స్థానభ్రంశం జరిగితే అదేదో పెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యానికి జరిగిపోయినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీ ఉద్దేశం ఏమిటి? కొంతమంది అధికారులను మీ చుట్టూరా పెట్టుకొని ఎన్నికల్లో వారిని ఉపయోగించుకోవాలనే మీ కుట్ర భగ్నమైపోయిందనేటువంటి బాధ నాకు కనిపిస్తూ ఉంది. తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కడా సిన్సియారిటీ కనిపించడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో పసుపు కుంకుమ ఇచ్చాం కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, మేము ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము అనే మాట ఎక్కడో విన్నాను. మంచిదే, మీరు గెలవబోతే కాదని అనేది ఎవరు లేదు. అంత గెలవబోటానికి అంత విశ్వాసం మీకుంటే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు చెప్పండి? రేపు ఢిల్లీ వెళ్ళి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఏమున్నది? అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏం చేస్తున్నారు మీరు? బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు, అంతకుముందు 9 సంవత్సరాలు పనిచేశారు, ఒకసారి అపోజిషన్లోకి వెళ్ళాలంటే ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించబోతున్నారనేది నాకున్నటువంటి సమాచారం. అది నిజమవుతుందో అబద్ధమవుతుందో 23వ తారీఖున చాలా స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఎప్పుడు శాశ్వతంగా ఎవరు ఉట్టిగట్టుకుని ఊరేగరని మనం చేస్తున్నా. ఒకసారి అధికారం మీ దగ్గర పోతుందనేటువంటి ఆలోచనే మిమ్మల్ని ఇంత భయంగా ఎందుకు చేస్తున్నదో మీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ప్రజలకుందని మనం చేస్తున్నా. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రవర్తించాలో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా దురదృష్టకరం. అంతేకాదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము ఓటమి భయంతో చాలా గందరగోళాలు సృష్టించామంట, అరాచకాన్ని సృష్టించామంట. నేను మనవి చేస్తున్నా, ఓటమి భయం ఎవరికి స్పష్టంగా కనిపిస్తుందో ఫేస్లో మీ అందరికీ తెలుసు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ప్రజలు అతలాకుతలం కావడం లేదు. అధికారుల మీద దూషిస్తున్నారు, ఈవీఎంల మీద దూషిస్తున్నారు, సిఎస్ల మీద దూషిస్తున్నారు, అందరి మీద దూషించేటటువంటి ఈసీ మీద దూషిస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చేస్తున్నారు. కారణం ఏమిటంటే ఆయన చేతిలో నుంచి అధికారం జారిపోబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మనసులో చేరిన తర్వాత ఒక అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం, నిబ్బరంగా ఉండమని మనం చేస్తున్నాం. ప్రజలు తమ యొక్క నిర్ణయాన్ని భద్రపరిచారు, 23వ తారీఖున వెల్లడిస్తారు. ఎందుకు ఇంత కంగారు? మీరు కంగారు పడినా కంగారు పడకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది, వారి నిర్ణయం భద్రపరచబడి ఉన్నది. దానికి కంగారు పడి కొన్ని చోట్ల అయితే ఈవీఎంలు అడ్డుకుంటున్నారు, ఈవీఎంల్ని తీసుకువెళ్ళి స్టోరేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే పోలీసు వారికి వారు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అడ్డం పడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏదో ఒక విధంగా అతలాకుతలం చేయాలనేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్యంలో చేయటం సరైనటువంటి విధానం కాదు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఒకసారి అధికారం పోవచ్చును, ఒకసారి అధికారం రావచ్చును. ఇంత తెలిసినటువంటి ముఖ్యమంత్రి తమ అధికారం పోతుందనేటువంటి భయంతో వెర్రి గంగలు ఎత్తిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనేది దయచేసి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. అదేమంటే మేమేదో అరాచకం చేశామని, మేమేదో రెవడిజన్ చేశామని. రెవడిజన్ చేసింది ఎవరండి? మేమా? ఓడిపోతారనే భయంతో మీరు రెవడిజన్ చేసే కార్యక్రమాలు చేశారు. మారే మా కార్యకర్తలు మరణించారు, మర్డర్ కాబడ్డారు. మేము చేసామో మీరు చేశారా? అయితే మా మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ చేతుల్లో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ మీద మేము దాడులు చేసినట్టుగా మీరు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మీద కానివ్వండి, నర్సరావుపేటలో శ్రీనివాసరెడ్డి గారి మీద కానివ్వండి, లేదా నాగార్జున మరి ఒక దళిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక దళితుడి మీద కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి మరి అలాగే కాసు మహేష్ రెడ్డి మీద కానివ్వండి, మన గురజాల్లో కాసు మహేష్ రెడ్డి గారి మీద కానివ్వండి, అలాగే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రెచ్చిపోయి మాకు చేసినటువంటి విధానం కానివ్వండి. ఈ విధంగా ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నామని భావించారో అక్కడ మా మీద దాడులు చేసి మమ్మల్ని భయపెట్టి చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే కోడెల శివప్రసాద్ గారి మీద దాడి జరిగింది, ఆయన్ని వైసీపీ నాయకులు దాడి చేశారు. నేను మనవి చేస్తున్నాను, కోడెల శివప్రసాద్ గారి మీద నేను కంటెస్ట్ చేస్తున్నాను, పోయినసారి కూడా నేను కంటెస్ట్ చేశాను. కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ దాడి చేయలేదు, చేయబోరు, అది మా నైజం కాదు.
కాకపోతే కోడెల శివప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి. మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళండి, నేను కొత్తగా సృష్టించింది కాదు. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తాడు, బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు. ఇవాళ కొత్తగా నేను చెప్పే కదా హిస్టరీ, ఒకసారి చూడండి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ కేసులన్నీ అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళా ఒక ఆర్డర్తో తీసేశారు. కానీ బూత్ క్యాప్చరింగ్ కేసులు కానివ్వండి, బూతుల్లో దౌర్జన్యం చేసిన కేసులు కానివ్వండి, అనేకమైన ఉన్నాయి. ఒక ఇనిమెట్ల అనే గ్రామం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళి నాకు తెలియగలుగుతానండి, గ్రామంలోకి వెళ్ళావు బూతులకు వెళ్ళావు తప్పు లేదు. ప్రతి కంటెస్టెడ్ క్యాండిడేటు పోలింగ్ స్టేషన్లకు వెళ్ళవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు, వెళ్ళి కూర్చున్నావు కూర్చోవచ్చు తప్పు లేదు. తలుపులు ఎందుకు వేసేవండి? అది ఏమన్నా బాత్రూమా నీ బెడ్రూమా తలుపు వేయడానికి? తలుపు వేసి ఏం చేయబోతున్నావు? ప్రజలు ఏమనుకుంటారు? ఓటర్లు క్యూలో నిలబడినటువంటి ఓటర్లు ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుంటే నీ హిస్టరీ చూసి నువ్వు అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నావు, ఈవీఎంలు ఏదో చేయబోతున్నావు అనే ఆందోళనతో ప్రజలు రెచ్చిపోయారు. దట్ ఈస్ ద ట్రూ. దానికి ఏదో ఆయన మీద దాడి జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఆ బూతులోకి వెళ్ళి ఆ బూతులో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించాడు కాబట్టే ఆ ఇనిమెట్ల గ్రామంలో ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. దీన్ని చెలవలు పలవలు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. దీనికి కారణం కోడెల శివప్రసాద్ గారు, వారి విధానం తప్పు. తర్వాత పోలీసులు వెళ్ళి వారిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు వెళ్ళి బయటకు తీసుకురావాలి, తలుపులు ఎందుకు వేసుకోవాలండి? ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తలుపులు వేసుకొని ఈవీఎంలు ఉండగా స్టాఫ్ ఉండగా తీసుకువెళ్ళి అది అక్కడ రీపోలింగ్ చేయించాలని. అది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి గ్రామం, వైఎస్ఆర్సీపీకి అక్కడ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీని తగ్గించడం కోసం వీళ్ళు గందరగోళం చేసి దాన్ని ఏదో రీపోలింగ్ చేయించాలనో మరొకటో మరొకటో కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. మేమే దానిలో మేము పార్ట్ అండ్ పార్సల్ కానే కాదు, నాకు అసలు సంఘటనే తెలియదు, నేనేదో చేయించానని ఆయన మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వారి మేము తప్ప బూత్ క్యాప్చరింగు, అదేవిధంగా దొంగ ఓట్లు రిగ్గింగ్లు చేసేటటువంటి సాంప్రదాయం కానీ అలాంటి పద్ధతి కానీ మాకు లేదని మనవి చేస్తున్నాను. మీరు చేసి ప్రతి పనిని కూడా దౌర్జన్యాన్ని మీరు చేసి, అన్యాయం మీరు చేసి, అక్రమం మీరు చేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాను. రేపు 23వ తారీఖున ఇప్పటికే పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సజావుగా జరిగిందంటే సజావుగా జరగలేదు, జరగనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎగబడ్డారు, కొట్టారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల మా కార్యకర్తలను బయటికి ఈడ్చుకొచ్చారు. అయినా మాకు ఒక ధైర్యం ఉంది, ఓటర్లు మా పక్షాన ఉన్నారని. మేము ఎక్కడ ఘర్షణ పడుకోకుండా సాధ్యమైనంత వరకు తప్పుకొని ఏదో ఒక విధంగా పోలింగ్ సక్రమంగా జరగాలనేటువంటి పద్ధతుల్లో మేము ప్రవర్తన చేశాం. కానీ తెలుగుదేశం కానీ వారి నాయకులు కానీ పోలింగ్ను డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమం చేశారు చాలా చోట్ల, కానీ అది సఫలం కాలేదు. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈవీఎంలు మొరాయించాయని, దానిలో పెద్ద గందరగోళం జరిగిందని ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంటల తరబడి ఉపన్యాసం చెప్తున్నాడు, ఏం ఉపన్యాసం చెబుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఎదురుగా ఉన్న విలేకరులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్ని వస్తాయండి మీకు సీట్లు అంటే దానికి చెప్పడు, ఎలా గెలుస్తారండి మీరంటే దానికి చెప్పడు. పసుపు కుంకుమ వల్ల మాకు మహిళలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారు అంటారు. పసుపు కుంకుమ, నీ పసుపు కుంకుమ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటావు, ఎన్నికల తర్వాత కంట్లో కారం కొడతావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళలకు తెలుసని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రజలు సిద్ధమై ఓట్లు వేశారు. అందువలనే పోలింగ్ శాతం పెరిగింది. అంతేకాదు రాత్రి 8, 9, 10, 11 దాకా కూడా పోలింగ్ చేశారు, క్యూలో నిలబడ్డారు, శ్రమించి నిలబడ్డారు. కారణం ఏమిటంటే ఒక రాక్షసుణ్ణి వధించాలని, ఒక దుష్ట పరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారు. అందువల్ల అగ్రెసివ్గా ఓటింగ్ చేశారని మేము భావిస్తున్నాం. అవునో కాదో రేపు 23వ తారీఖున చాలా స్పష్టంగా అర్థమవుతుంది, లేదా ఈ లోపల ఏమైనా మంచి మంచి సర్వేలు వస్తే కూడా వాటి ద్వారా కూడా అర్థమవుతుంది. టోటల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మేము విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని. ఆయనకు కూడా తెలిసే ఈ కంగారు పడి ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఈవీఎంల మీదో, ఐపీఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ఐఏఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ప్రభుత్వ ఎలక్షన్ యంత్రాంగం మీదో ఈ ఓటమి రుద్ది తప్పుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వారికి ఇది సహజమైన లక్షణమే, ఇవాళ కొత్త కాదు, ఇంతకు ముందు కూడా అదే జరిగింది. ఈవీఎంల మీద నాకు తెలియకూడదు ఈవీఎంలు నిన్న వచ్చినాయా, ఇవాళ మొన్న వచ్చినాయా, ఇంతకు ముందు 2 ఎలక్షన్లో కూడా ఈవీఎంలు చేయలేదా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు గెలిచినప్పుడు ఈవీఎంలతో గెలవలేదా, లేకపోతే మరో మామూలుతో గెలిచారా? మొన్న గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ని అలాగే మన మోడీ గారిని కలిసి మీరు అందరూ కలిశారు కదా, కలిసి గెలిచినప్పుడు ఈవీఎంలు ఉపయోగించారా, పేపర్లు ఉపయోగించారా చెప్పండి?
అరే మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్ట, మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలు బాగా పనిచేయనట్ట, ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ దశలో ఈవీఎంల గురించి మీరు మాట్లాడేటువంటి ధోరణి చూస్తుంటే మీకు మతి భ్రమించిందనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. నేను ఇంకొకటి కూడా మనవి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో మనం చూస్తున్నాం చాలా అరుదైన సంఘటన వాళ్ళు జరగబోతుంది. అదేమిటంటే ఎవ్వరు మిత్రులు లేరు, ఆయన ఒక్కడ సింగిల్గా వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరిని మిత్రుని పెట్టుకు వెళ్ళేవారు, సిపిఐయో సిపిఎమ్ఓ భారతీయ జనతా పార్టీనో లేకపోతే టీఆర్ఎస్ఓ లేకపోతే కాంగ్రెస్ పార్టీనో, అందరినీ ఎప్పుడోసారి మిత్రులుగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో నిన్న జరిగిన పోలింగ్లో ఎవరితోనూ మిత్రత్వం లేకోకుండా సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంటుందో 23వ తారీఖున మీరు చూడబోతున్నారు, ప్రజలు చూడబోతున్నారు, విశ్లేషకులు చూడబోతున్నారు, ప్రపంచం చూడబోతున్నది. చంద్రబాబు నాయుడు నిజమైన శక్తి రేపు 23వ తారీఖున బట్టబయలు కాబోతున్నది. అది చూసి, అది తెలిసి, అది ఊహించి చంద్రబాబు నాయుడు గారు బెంబేలు పడి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు అర్థం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చూపించే ఛానల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, వాడు మొహమాటబడి కాబట్టి చూడమని నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు చాలా బేలంగా, అప్రజాస్వామికంగా ఉన్నాయని మాత్రం చెప్పదలుచుకున్నా. ఇంకా కోడెల గారు ఆరోపణలు చాలా ఉన్నాయండి. ఇనిమెట్ల గ్రామం టీడీపీది కాదు, టీడీపీకి ఓట్లు ఉన్నాయి. ఇనిమెట్ల గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి కూడా మెజారిటీ వచ్చినటువంటి గ్రామం, ఈసారి అత్యధికమైన మెజారిటీ వచ్చే గ్రామంగా ప్రజలందరికీ తెలుసు. ఎస్, నేను అంటాను కోడెల శివప్రసాద్ గారు అక్కడ ఏదో జరుగుతుందనేటువంటి అనుమానం ఉంటే తప్పు లేదు, వెళ్ళమనండి, తప్పు లేదు, వెళ్ళి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఎవరున్నారండి అక్కడ? మేమెవరు ఉన్నావా? తలుపులు వేసుకుని 2 గంటల సేపు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? ఈ లోపల జనం అనుమానపడ్డారు, నిజంగా చెప్తున్నాను, అనుమానపడ్డారు. అనుమానం ఎందుకు పడ్డారు? ఆయన వచ్చి అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నాడు, బూత్ క్యాప్చర్ చేయబోతున్నాడు, ఈవీఎంల్ని ఏదో చెడగొట్టబోతున్నాడు, ఎందుకు అనుకున్నారు? నేనైతే అనుకోరు, నాకు ఆ స్వభావం లేదు. నేను కూడా ఇప్పుడు 4-5 ఎలక్షన్లు పోటీ చేశాను. కానీ కోడెల శివప్రసాద్ గారు 9 ఎలక్షన్లు పోటీ చేశారు, ప్రతిసారి కూడా క్రిమినల్ యాక్టివిటీతోనే ఆయన రాజకీయాలు చేశాడు, ఇది వాస్తవం. చరిత్ర తీయమని అడుగుతా ఉన్నా. ఆయన ఇంటో బాంబులు పేలాయి, ఆయన బూత్ క్యాప్చరింగ్ చేశాడు, ఆయన బూతుల మీద దౌర్జన్యం చేశాడు, ఇవన్నీ కేసులు రికార్డు అని నేను కాదు చెప్పేది, నేను ఇవాళ సృష్టించినవి కాదు. అందువల్ల కోడెల శివప్రసాద్ గారు ఒక బూత్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందని ప్రజలు భయభ్రాంతులు అయిపోయి చుట్టుముట్టారు. వెళ్ళిపోవచ్చు కదా, వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు, లేదా ఈసీకి రిపోర్ట్ చేయొచ్చు. ఆయన కూర్చునే ఉన్న మొత్తం యంత్రాంగాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఆయన ప్రభుత్వ అధికారా? నాకు అర్థం కాలేదు. ఈజ్ అన్ ఆఫ్టరల్ క్యాండిడేట్ దేర్, అంతే, నా మీద పోటీ చేస్తున్న క్యాండిడేట్ మాత్రమే ఆ రోజుకి ఆయన. అంతకుముందు స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి సన్నిహితం కావచ్చు, అది వేరే విషయం. ఆయన ఉన్న క్రిమినల్ నేచర్ ప్రకారం ఇనిమెట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకోకుండా కోడెల శివప్రసాద్ గారు వచ్చి మొత్తం ఓట్లన్నీ వేస్తున్నాడు అనేటువంటి ఒక భయాందోళన చెంది ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. తప్ప దీనిలో తప్పు అంతా కోడెల శివప్రసాద్ గారు తప్ప మరొకరిది కాదని నేను మనవి చేస్తున్నాను. మేము చేసామే, ఎవరు చెప్పారు? అంటే చంద్రబాబు, మేము ఫిర్యాదులు చేసామంటే ఏంటి? చిప్పాలు చేయటం అంటే వెళ్ళి కమిషన్ను బెదిరించడం లేదా సిఎస్ దుర్భాషలాడటం కాదు. మేము కూడా చాలా రిపోర్ట్స్ పంపించాం. ఎవరి మీద మేము కంప్లైంట్ చేసాం? మేము కంప్లైంట్ చేసి ఈసీ మీద కంప్లైంట్ చేయలేదు. నా ప్రత్యర్థి ఇలా చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు అని అనేక సందర్భాల్లో మేము కంప్లైంట్ చేశాం. వాళ్ళు కంప్లైంట్ స్వీకరించే అధికారులే తప్ప వారి మీదే కంప్లైంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి మీద? ఈసీ మీదే కంప్లైంట్ చేస్తాడు, ఈసీనే దూషిస్తాడు. ఏమి నాకు అర్థం కాలేదు. ఈయన తప్ప ప్రపంచంలో అందరూ సన్నాసులు ఈయనే గొప్పోడా? నాకు అర్థం కాలేదు. ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ నువ్వు వెళ్ళి బెదిరిస్తే బెదిరిపోవాలా? నేనేమి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం లేదు. ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, అది గవర్నమెంట్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఎలక్షన్స్లో జరిగేది ఎప్పుడు జరుగుతుంది? వారి ఇష్టం ఇంతకుముందు తప్పించలేదా డ్యూటీస్ నుంచి? చాలామంది వాళ్ళు కొత్తగా తప్పిస్తున్నారా రాష్ట్రంలో, దేశంలో?
సాటిస్ఫాక్షన్గా పనిచేయకపోతే వాళ్ళు తప్పిస్తారు, నేను కంప్లైంట్ చేస్తాను తప్పిస్తారు, వన్ సైడ్గా ఉంటే తప్పిస్తారు. తప్పిస్తే మొత్తం ప్రజాస్వామ్యం గలంత అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని ఆయన భ్రమిస్తేలాగా. ఒక ఇండిపెండెంట్ క్వాజీ జ్యుడిషరీ అథారిటీ కలిగినటువంటి ఒక ఏజెన్సీ పని చేయకోకుండా వాళ్ళ కాళ్ళకి చేతులకి అడ్డం పడి నీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. అధికారం పోయేటప్పుడు పోతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతే తప్ప అదేదో ఈసీ మీదో లేదా ఎలక్ట్రానిక్ మిషన్స్ మీదో లేకపోతే సిఎస్ మీదో తోసేయటం అనేది పిరికితనం, రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఓటమిని ధైర్యంగా ఎదుర్కో చంద్రబాబు నాయుడు గారు, తప్ప ఎప్పుడు గెలిపే రావాలంటే కుదరదు. నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు. ఈ రాష్ట్రంలో పసుపు కుంకుమ ఇస్తేనే గెలుస్తావా? 5 సంవత్సరాలు ఏం పరిపాలన చేశావు నువ్వు? నీ 5 సంవత్సరాల పరిపాలనకి కూడా ప్రజలు ఇవ్వబోతున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బెంబేలెత్తున్నావు? దీనికి సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతే వాషింగ్టన్ వెళ్ళి కంప్లైంట్ చేయమనండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈసీ ఇక అంటే మీరు ఆయన చెప్పిందల్లా వేదంలాగా, ఈసీ సిఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎవరో ఇంకోరు మోడీ గారు వీళ్ళందరూ ఒకటా? ఏంది నాకు అర్థం కాలేదు. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ, వీఆర్ బిలీవింగ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులం, అందరూ ఏకమైపోతారా? వ్యవస్థ ఏకమైతే వ్యవస్థలు బతుకుతాయా? నీ దగ్గర సత్తా లేక, నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేక, ప్రజలకి ప్రజల్ని మెప్పించలేక, చిత్తశుద్ధి పరిపాలన చేయలేక, ప్రజారంజకమైన పరిపాలన చేయలేక, ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నటువంటి దశ నీకు అర్థమైపోయి వారి మీద వీరి మీద గంతులేస్తే సరిపోతుందా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పరిపాలన సక్రమంగా చేసి ఉంటే మళ్ళీ నిన్ను ఎన్నుకునేవారు. నీ పరిపాలన సక్రమంగా లేదు. నువ్వు అనేక రకాల దోపిడీలు చేశావు, నీ ఎమ్మెల్యేలు అనేక రకాల దోపిడీ చేశారు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది. దాన్ని చూసి వాళ్ళ నువ్వు కంగారు పడిపోయి ఈసీ మీద లేకపోతే ఎలక్ట్రానిక్ మిషన్స్ మీద సిఎస్ మీద వాడి మీద వీడి మీద పడిపోతే ఏం లాభం? ఈ అందరూ ఎక్కడ ఇవాళ పుట్టుకొచ్చారా? ఐపీఎస్ ఆఫీసులు ఐఏఎస్ ఆఫీసులు నీ దగ్గర పనిచేయలేదా? నీ దగ్గర వివిధ పోస్టుల్లో పనిచేయలేదా? నేను అడుగుతా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్గా ఉన్నాయని నీ దగ్గర పనిచేయలేదా? నువ్వు పోస్టింగ్లు ఇవ్వలేదా ఆయనకి? ఆయన పనిచేయలేదు నీ దగ్గర? కొత్తగా వచ్చాడా ఇవాళ ఏమన్నా నిన్న మొన్న? పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకు? మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆంధ్ర రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అదేదో చెప్పినట్టుగా అవసరమైతే కేంద్రంలో చక్రం కూడా తిప్పడానికి ప్రయత్నం చేశారు. తిరిగిందో లేదో మాకు తెలియదు. మరి అలాంటి పెద్ద మనిషి మీరు ఇలా బెంబేలు పడిపోతారు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు? మంగళగిరిలో మీ అబ్బాయి పరిస్థితి అటు ఇటుగా ఉందని మీరు కంగారు పడితే ఎలాగా? దయచేసి ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. నేను మనవి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు వస్తుంటాయి. పెద్ద పెద్దవాళ్ళు ఓడిపోయారు, మీరు ఓడిపోయేది ఏంటి? చాలా పెద్ద పెద్దవాళ్ళు ఓడిపోయారు. కాబట్టి మీరు ఓడిపోతానంటే అంత భయపడిపోయి అంత బెంబేలు పడిపోయి ఈసీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమిటి నాకు అర్థం కాలేదు. వీవీప్యాట్ నొక్కితే రాలేదా పక్కన ఫ్యాను? మాకు వచ్చింది, మీకు కూడా సైకిల్ వచ్చి ఉంటుంది, చెప్పమని అడుగుతా ఉన్నా. సైకిల్ రాలేదా ఫ్యాన్ వచ్చిందా చెప్పను? ఏది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అర్థం కాదు. సో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 23 తర్వాత మాజీ కాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను, ఓర్పుగా సహనంగా ఉండండి, వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేయకండి. మీ ద్వారా మనవి చేస్తున్నాను.